విశాఖ జిల్లా అనంతగిరి మండలం టోకూరు పంచాయతీ బగ్మార వలసలో ముగ్గురు హత్యకు గురయ్యారు. చేతబడి నెపంతో కిల్లో కొమటి కుటుంబ సభ్యులపై గొల్లూరి డుంగు వర్గం కత్తులతో దాడి చేయడంతో కిల్లూరి కొమటి అక్కడికక్కడే మృతి చెందగా కుమారులు బలరాం భగవాన్ కు తీవ్ర గాయాలయ్యాయి. కోమటి కుటుంబంపై దాడి చేసిన డుంబు కుటుంబంపై కోమటి కుటుంబ సభ్యులు ప్రతి దాడికి దిగడంతో డుంబుతో పాటు కుమారుడు సుబ్బారావుకు తీవ్ర గాయాలయ్యాయి. సుబ్బారావును ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. గ్రామ శివారులో డుంబు మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు. ఈ దాడిలో గాయాల పాలైన కోమటి కుమారులను విశాఖ కేజీహెచ్కు తరలించారు. చేతబడి నెపంతో అకారణంగా కోమటిపై దాడి చేసినందుకు వ్యతిరేకంగా డుంబు ఇంటిపై స్థానికులు దాడికి దిగారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి నచ్చ చెప్పడంతో వెనక్కి తగ్గారు. ఆయనకు సపోర్ట్ చేసిన వాళ్ళు సమర్థి పొత్తి, సమర్థి లక్ష్మి, పుత్తి లావుడి, అంటే ఎవరు, సుబ్బారావుకి బావ, సుబ్బారావు లక్క, వీళ్ళు నలుగురు మొత్తం వచ్చి ముక్కుమడిగా వచ్చి వీళ్ళకి పొడిచారండి. ముగ్గురు మా అన్నయ్యకి, అలాగే మా ఇద్దరు అన్నయ్య కొడుకులు ఇద్దరికి పొడిచారు. అయితే పెద్ద కొడుకు పరిస్థితి కూడా ఇష్టమంగా ఉంది. మా అన్నయ్య అక్కడికక్కడ స్పాట్ లో చూసుకున్నారు. పేరు చనిపోయిన పేరు చనిపోయిన పేరు కిలో కోమటి అండి. పెద్ద కొడుకు పేరు కిలో బలరాము, చిన్నోడు పేరు కిలో భగవాను, పొడిసినోడు గొల్లూరి సుబ్బారావు, అలాగే గొల్లూరి డొంబు. ఆయన వాళ్ళకి సపోర్ట్ చేసింది సమర్థి పొత్తి, సమర్థి లక్ష్మి. ఏమైనా కక్షలు కక్షలు ఏమి లేవు వాళ్ళకి. మా భూమి ఇల్లేం కడుతున్నారని వాళ్ళు అన్నారు, అనుకున్నారు అంతే. వీళ్ళు ఎప్పుడు సిల్లింగ్ పట్టిన సందర్భాలు కూడా లేవు. వాళ్ళకాలు మాకు సిల్లింగ్ గుర్తున్నా సిల్లింగ్ పడుతున్నారని చెప్పి అనుకున్నారు. ఆ బంధువులు అండాలి కూడా వీళ్ళకి సంబంధం లేదు. అదే అదే అండి, ఒక కుటుంబస్తులు కాదు, వేరు వేరు ఒక ఊరు వాళ్ళు అంతే. మేము పొలాల దగ్గర వెళ్ళి దానం కడుతుంటాము. కడుతుంటే అటు మళ్ళీ సాయంత్రం వచ్చాము. సాయంత్రం వచ్చేసరికి తమ్ముడు తను గడపలేదన్నమాట. దేనివల్ల గడపలేని తెలియదు మొత్తానికి. నేను వచ్చి ఎందుకు గారు గడపలేస్తున్నారు, కాంప్లైంట్ మెట్ అయిపోయిందంట అని మళ్ళీ చెప్పేసి కాంప్లైంట్ అయిపోయాము. అందరు కూల్గా అయిపోయాము. మళ్ళీ తమ్ముడు వాళ్ళు, నాన్న వాళ్ళు, అమ్మ వాళ్ళందరూ కలిసి గురువు దగ్గర వెళ్ళి ఉండేది, బాబుకి చూపించడానికి వెళ్ళి ఉండేది. వెళ్ళి ఉంటే వీళ్ళు లేట్ అయిపోయారు. వాళ్ళు మాట మీద మాట అలాగా మాట్లాడుతున్నారు వాళ్ళందరూ ఫేమిలీ అందరూ. వీడేమో వచ్చి అలా పడుగు ఉన్నారు కదా, ఇప్పుడు అక్కడ ఒక వైట్ కలర్ వచ్చాడు. వచ్చి దిగేసి ఇంటికి వేసి మా నేను లేనప్పుడు మా ఇంటికి వచ్చి అంత మా అమ్మ నాన్నతోనే గొడవలు పడతారా అన్నాడనమాట. మరి ఏదో అయిపోయింది అయిపోయింది, మా వాళ్ళు ఇప్పుడు లేరు, గురువు దగ్గరకు చిన్న బాబు తీసుకెళ్తున్నారు. వాళ్ళు వచ్చిన తర్వాత ఏదైనా రేపు మార్నింగ్ కల్లా ఏది ఉన్నది లేదని మాట్లాడదాము. ఇప్పుడు తాగి వచ్చేవాళ్ళు తాగినట్టు ఉండు, తాగు ఉండుకో అంటే ఈరోజు పొరసేస్తాం పొరసేస్తాను అన్నాడు. దానికి అయిపోయినరా బాబు అన్న చూసుకోడు లేదు. మళ్ళీ కత్తి పట్టుకొని వచ్చి పొడిచాడు. నేను ఇలాగ మంట దగ్గర కూర్చుని ఉన్నాను, వచ్చిన అంటాను కత్తి పట్టుకొని వచ్చిన అంటాను పొడిచాడు అనమాట. పొడిచేస్తే పొడిచిన ఒక పామంట పోయిన తర్వాత నాన్న వాళ్ళు వచ్చారు, తమ్ముడు నాన్న అమ్మ వాళ్ళందరూ వస్తే ఒరే నాకు పొడిచారా రెంటరా అంటేమో ఎవరు ఎక్కడ పడిచారు నడుము చేశారు అంటే వీళ్ళు మళ్ళీ అడ్డుకోవడానికి వెళ్ళారనమాట. వెళ్తుంటే మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీ అందరూ కత్తిలే పట్టుకుని ఉండారు. వాళ్ళ ఫ్యామిలీ అందరూ మా కర్రేం పట్టుకోలేదు, కత్తిలే పట్టుకుని వచ్చారన్నమాట. వచ్చి నాన్నగారు ముందు ఏమైనా గొడవలు ఉన్నాయా టైల్కి? అంతకుముందు వాళ్ళకి మాకేం గొడవలు లేదు. మీ అబ్బాయికి ఏమైనా, వాళ్ళ అబ్బాయికి ఏమైనా చేశారని మీరు ఏమైనా గొడవ? బాబుకి చేతబడలు అవును. ఇప్పుడు చిన్న బాబు బాగలేదు, వీడి బాగా వీడి పడుతున్నా అవును, బాగా ఏడుస్తుండే. మాకు చెప్పారని ఆలు అదే నాకు శిల్లింగ్ పడుతున్నారు, శిల్లింగ్ పడుతున్నారని ఆలు ఏం చెప్పడం లేదు.
సార్.